Alonso. మన కళ్ళని ఉలిగా చేసుకుని మన కళ్ళకి శిల్పాలని అందించే జక్కన్న. రారాజి కపించ మౌళి. ఒక్క సినిమా ట్రైలర్కి ఇంత రెస్పాన్స్. మీ సినిమా సైజ్కి మీ బిహేవియర్కి సంబంధమే ఉండదండి. మనసులో నాకు కూడా ఉంటుందండి, సిగరెట్ పట్టుకొని కాల్ మీద ఇలా కూర్చోాలని ఉంటుంది. సిగరెట్ పట్టంటారు ఒకటి ఆయన కోరిక నేను తీరుస్తా. ఇప్పటిదాకా మన కాంబినేషన్ పడలేదు. నా అమ్మాయిని అడిగారు, నాకు తెలుసు మీరు నన్ను హ్యాండిల్ చేయలేను అని అనట. యాక్చువల్గా భయం సార్, నాకు భయం ఉండదండి. భయానికి బాలయ్యకి సంబంధం లేదు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దాన్ని చెప్పండి. అడగండి. ఇంత దూరం ఓకే కదండి. మీ కోపం వస్తే ఆగరు. ఎదుటి మనిషి ఎవరు ఏంటి అని చూడకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట తిట్టేస్తారు. అంతే, స్క్రిప్ట్ తీసి లేచి డైల్ మీద కొట్టాను అంతే. ఐ యామ్ నాట్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. మీరు చేసిన తప్పు. అలా అయితే నేను బాలకృష్ణ కాదు, బాలయ్య కాక్టైల్. ఆయన చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంటుంది, రాజమౌళికి బాహుబలి బ్రదరే, బ్రదరే బాహుబలి. ఇప్పుడు మీరు సంగీతంలో దిట్ట. సంగీతంలో నేను దిట్టను కాదండి, గుట్టనండి. నేను చిన్నప్పుడు సంగీతం ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. ఇక చాలండి, నాకు సంగీతం వద్దండి, పూర్తిగా వచ్చేసిందండి నాకన్నా. సరే, రాజమౌళి గారి సినిమా అంటే కిరణ్ గారి మ్యూజిక్ అని అందరు ఫిక్స్ అయిపోతారు. మీరు కొత్త ట్రై చేయొచ్చు కదా రాజమౌళి గారు. ఓ, ఇట్లా అంటే వినపడిపోయిందా? అవును, విను. గ్రావిటీ అని ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాం. అవును, గ్రావిటీ. ఆ టైటిల్స్లో చాలా పెద్ద జూమ్ బ్యాక్ ఉంటుందండి. అంటే భూమితో స్టార్ట్ అయ్యి తీసుకెళ్ళి ఇట్లా యూనివర్స్లోకి తీసుకెళ్ళాడండి. జై బాలయ్య అన్నాడండి. అంటే ఇవాళ మనతో పాటు మీలాంటి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా అమ్మి. ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఆ రోడ్డు పక్కన కూర్చుందంటే